బీఆర్ఎస్ మొదటి లిస్ట్ అని నిన్న దిశాపత్రికలో 51 మంది తోటి ఒక లిస్ట్ అవుట్ అయ్యింది. దాంట్లో నల్గొండ జిల్లాలో 6 అభ్యర్థులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. దాంట్లో 6 స్థానాలలో ఈ అభ్యర్థులు ఉండే అవకాశం ఉందని ఉన్నది. దాంట్లో 3 రిజర్వ్డ్ స్థానాలు, 3 జనరల్ స్థానాలు. దేవరకొండ రవీంద్ర కుమార్ ఎస్టీ, నగరకల్లు చిరుమర్తి లింగయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే, తుంగతుర్తి గాధర కిషోర్, ఈ 3 రిజర్వ్డ్ స్థానాలు. ఇక మరొక 3 ఈ సూర్యాపేట మంత్రి జగదీశ్వర రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడ, హుజూర్ నగరు సైద్ రెడ్డి. ఈ 3 సీట్లు ప్లస్ ఈ రిజర్వ్డ్ 3 సీట్లు, మొత్తం 6 సీట్లు ఈ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది అంటే ప్రకటించారు. మరి మిగతా వారిది అయితే గల్లంత అన్నట్టే కదా. మిగతా వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నల్గొండ భూపాల్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఈయనకు రాదనేది ఆయన దగ్గరుళ్ళే చెప్తున్నారు, ఇది రాకపోయే అవకాశం ఉంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద అదే వ్యతిరేకత ఉంది, ఆయన పట్టు కూడా కూలిపోయిన అంత గాయగాయ అవుతున్నది, అక్కడ వచ్చే అవకాశం లేదు. నాగార్జున సాగర్లో భగత్ నేదు వాళ్ళని ఆయన చనిపోయినప్పుడు తీసుకొచ్చాడేదో బలవంతంగా గెలిపించారు, ఆయనకు ఆ పట్టు దొరుకుతలేదు, ఆ మెచ్యూరిటీ లేదు, ఆయనను ఎసరు పెట్టే అవకాశాలే కనబడుతున్నాయి. ఈ 3 సీట్లు పోతే ఆలేరు 1, భువనగిరి 1. ఆలేరులో పైలశేఖర్ రెడ్డికి ఎసరు పెట్టినారు, ఇప్పుడు కుంభ అనిల్ని పట్టుకొచ్చారు, సునీతను కూడా ఎసరు పెట్టే అవకాశం ఉంది. సో ఆ ఇద్దరు అక్కడ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కోదాడ, కోదాడ బొల్లమెల్లయ్యకి ఆల్రెడీ ఆయన చాలా రోజుల నుంచి ఆయనకు అప్పుడే సావుడప్పు కొడుతున్నారు. మొత్తం మీద అయితే 6 సీట్లకు లేదు అనే సంకేతాలు అయితే ఇచ్చారు. మరి నల్గొండ జిల్లాలో సరే 6 సీట్లలో పరిస్థితి ఏమిటి, బొల్లమల్లయ్యకి అక్కడ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అనేది ఒక డౌట్. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకునికి కోసం రిజర్వ్ చేసినట్టుగా కనబడుతుంది. సాగర్లో ఎవరికి ఇస్తారు భగత్కి ఇవ్వకపోతే అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అట, ఆయన ఇది అల్లు అర్జున్ మామట, ఆయన ఇంతకుముందు ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది హైదరాబాద్ ఎల్బీ నగర్లోనేమో, కొద్దిగా సంపన్నుడు కాబట్టి ఆయన ఆశపడుతున్నాడు ఇప్పుడు అక్కడ. సో ఇప్పుడు కేసీఆర్ కూడా మూటలు ఉన్నోళ్ళే కాబట్టి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది, భగత్ను పంపించవచ్చు. ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిది అదే పరిస్థితి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మన్నేదో బలవంతాన్ని గెలిపించారు, ఇప్పుడు అక్కడ కొత్త అభ్యర్థి ఆయన వెతుక్కోవాల్సిందే. ఆ అభ్యర్థిని ఎవరు అనేది కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థిని లాక్కొని అదే పెట్టుబడి పెడితే కొంత సానుభూతుడికి బయటపడదామన్న ఆలోచన అక్కడ ఉన్నది. నల్గొండలో భూపాలరెడ్డి పరిస్థితి ఇదే ఉంది. భూపాలరెడ్డికి ఇంకా ఏమి జాకీలు పెట్టినా లేచే పరిస్థితి లేదు కాబట్టి ఒక కొత్త అభ్యర్థి వేటలో ఉన్నట్టుగా తెలిసింది. సరే ఆలేరులో ఈ సునీతను కట్ చేస్తున్నారు, బీర్లయ్యలేను లైన్ మీదకి తీసుకొస్తున్నారు. వీలైతే బీర్లయ్యలేను గుంజుకుందాం పార్టీలకు అనేది ఉన్నది, లేకపోతే ఆమెను కొత్త వలం తయారు చేసే అవకాశం ఉంది. లేదు సునీతకి ఇచ్చే అవకాశం కూడా, ఎందుకంటే కేసీఆర్కు ఆమెకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం దృష్ట్యా వచ్చే అవకాశం ఉంది. ఇక భువనగిరిలో కుంభవనిల్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నుంచి మన గుంజుకున్నారు కదా, ఆయనకి ఇచ్చి పైలశేఖర్ రెడ్డిని కత్తిరియాలని ఈ సూర్యాపేట మంత్రి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ 6 పోయే అవకాశమే ఉంది. మరి టికెట్లు వస్తున్నాయని ప్రకటించిన 6 గెలిచే అవకాశం ఉందా? మిర్యాలు కూడా భాస్కర్ రావు. భాస్కర్ రావు అంటే సిపిఎం వాళ్ళు అక్కడ అవుట్ అన్నమాట. భాస్కర్ రావుకి ఏమైనా ఉందంటే అక్కడ జానారెడ్డి కొడుకు రఘువీర్ పోటీ చేస్తాడు అనేది ఉంది. బీఎల్ఆర్ ఇస్తే బత్తుల లక్ష్మారెడ్డి అని కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఒకవేళ బత్తుల లక్ష్మారెడ్డికి ఇస్తే కనుక భాస్కర్ రావు కష్టమవుతుంది. కానీ జానారెడ్డి ఏం చేస్తాడంటే బత్తుల లక్ష్మారెడ్డికి ఇవ్వకుండా మా ఊరు ఓడిపోయినా అయితే భాస్కర్ రావు గెలుస్తారు, లేకపోతే నాకు కొడుకు గెలవాలన్నట్టు బత్తుల లక్ష్మారెడ్డిని కాలుగత్రిచ్చే పని చేస్తారు. ఆ రఘువీరికి ఇస్తే మళ్ళీ భాస్కర్ రావు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక సైద్ రెడ్డి హుజూర్ నగర్, హుజూర్ నగర్ సైద్ రెడ్డిలో ఇప్పుడు ఆయన కేటీఆర్కి ఆయనకు సంబంధాలు, అక్కడ అత్యంత వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యే. కానీ అక్కడ ఒక ఇది మళ్ళీ అక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకుల అండర్స్టాండింగ్ ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తుంది, అందుకని సైద్ రెడ్డిని ప్రకటించింది. ఇక సూర్యాపేట సూర్యుడు జగదీశ్వర రెడ్డి, ఇప్పుడు అక్కడ ఆయన 2 గెలిచినా కానీ 2-3 లీడింగ్ తోటే గెలిచిండు, ఎక్కడో ఉంది ఆయన గ్రాఫ్ పాతాలలో. ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఉంది, మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడిని తీసుకొని ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది. కాకపోతే ఇప్పుడు ఆయనను కట్ చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయనకు ఇస్తున్నట్టుగా కనబడ్డది. ఆయనకు ఇస్తారా, లాస్ట్ వరకు ఏమైనా మారుస్తారా అనేది కూడా డౌటే. సో ఇప్పటి వరకు అయితే నల్గొండ జిల్లాలో 6 ఇచ్చినట్టు, 6 ఇవ్వనట్టు ప్రచారం అవుతున్నది. ఇది ఫైనల్ కాకపోవచ్చు, చేర్పులు మార్పులు ఉండొచ్చు, కానీ ఈ లిస్ట్ అవుట్ అయిన దాంట్లో మాత్రం ఒకళ్ళిద్దరు తప్ప దాదాపుగా ఈ ఫైనల్ అయ్యే అవకాశమే ఉన్నది.